అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంపి గన్నవరం ప్రాజెక్టులో విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన అంగన్వాడీ సూపర్వైజర్ గూడూరు రామలక్ష్మిని ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం బి సావరంలో ఉంటున్న గూడూరు రామలక్ష్మి 45 సంవత్సరాల వయసు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు భర్త సురేష్ తో కలిసి స్కూటీపై బయలుదేరింది. ఇంటికి సమీపంలోనే ఈతరపల్లి బైపాస్ రోడ్డుకు వచ్చేసరికి వెనుక నుంచి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాదు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న సిఐటి క్రాంతి కుమార్ అండ్ సిబ్బంది పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తోటి అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతురాలి కుమార్తె మరియు కుమారుడు ఉన్నారు.